హలో ఫ్రెండ్స్, సో ఇది మార్నింగ్ రొటీన్ అన్నమాట. చెప్పాను కదా నేను మార్నింగ్ అంటే నా డైట్లో కొంచెం చేంజెస్ చేసుకున్నాను అనేసి. మిల్లెట్స్ స్టార్ట్ చేసేసాను అండ్ చాలా 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 ఎఫెక్టివ్గా పనిచేస్తుంది, చాలా బాగుంది. ఎవరైతే స్టార్ట్ చేద్దాము అనేసి అనుకుంటున్నారో డౌట్ లేకుండా స్టార్ట్ చేసేసేయండి. సో ఇక్కడ నేను వచ్చేసి బాక్స్లోకి సామళ్ళు కుక్ చేస్తున్నాను అన్నమాట, చూపించాను కదా ఇందాక. సో ఈ టీ గ్లాస్తోని ఒక 1 గ్లాస్ కుక్ చేస్తున్నాను. ఇది వచ్చేసి మా బావకి లంచ్కి అన్నమాట, అండ్ నేనేమో నేను మధ్యాహ్నం కుక్ చేసేసుకుంటాను. అండ్ చూస్తున్నారు కదా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి రాగి జావా అన్నమాట. సో డైలీ మార్నింగ్ రాగి జావా అంటే నాన్ ఎగ్ తినని రోజులేమో ఏం చేస్తున్నానంటే ఈ సామళ్ళుతోనే, సామళ్ళు ఆర్ ఈ అరికలు ఇవన్నీ ఉన్నాయి కదా, ఏదో ఒక మిల్లెట్తోని ఉప్మా టైప్ చేస్తున్నానమాట. ఎగ్ తినే రోజు ఏమో రాగి జావా అండ్ 1 బాయిల్డ్ ఎగ్ తీసుకుంటున్నాను, లేకపోతే ఒక్కోసారి జస్ట్ రాగి జావా మాత్రమే తీసేసుకుంటున్నానమాట. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ రాగి జావా అండ్ మధ్యాహ్నం లంచ్కి వచ్చేసి ఈ సామళ్ళు అండ్ ఏదైనా కర్రీ. అండ్ మార్నింగ్ లేవగానే 1 గ్లాస్ ఆఫ్ బార్లీ వాటర్ తీసుకుంటున్నాను. షేర్ చేయమన్నారు కదా నాది డైట్, సో అదే షేర్ చేస్తున్నాను ఈ వీడియోలో. అండ్ ఆఫ్టర్నూన్ నుంచి మనకు మళ్ళీ లంచ్ తర్వాత నుంచి డిన్నర్ వరకు ఆకలేసేస్తుంది కదా, ఎప్పుడైనా ఆకలేసినప్పుడు మాత్రము కీర ఆర్ క్యారెట్ తీసుకుంటున్నాను. అండ్ నా టీని మాత్రం మర్చిపోలేను కదా, సో టీ కంపల్సరీగా, టీ అయితే కంపల్సరీగా జస్ట్ 2 టైమ్సే, కాకపోతే తగ్గించేస్తానన్నమాట మార్నింగ్ అండ్ ఈ ఆఫ్టర్నూన్. ఇంకా తగ్గించాలి, కాకపోతే అవ్వట్లేదు అసలు. సో అది సామళ్ళు కడిగేసి నేను రైస్ కుక్కర్లో పెట్టేశాను. ఇక్కడ వచ్చేసి నేను సామళ్ళు తీసుకున్నానమాట అగైన్. ఇది వచ్చేసి అరికలు, అరికలు తీసుకున్నాను. అరికలు చూస్తున్నారు కదా ఈ 3/4 గ్లాస్ అనమాట, 3/4 గ్లాస్లో కొంచెం తక్కువ. ఇది ఇప్పుడు ఇద్దరికి అయిపోతుంది ఉప్మా చేసేస్తే, సో చూడండి ఎలా చేస్తున్నానన్నది. ఉప్మాకి మాత్రం మనము ఎక్కువసేపు నానబెట్టుకోవాల్సిన అవసరం లేదు, సామళ్ళుకి మాత్రం నైట్ నానబెట్టేసుకోండి. నైట్ నానబెట్టేసుకుంటే మార్నింగ్ మనం కుక్ చేసేసుకోవచ్చు. అండ్ మళ్ళీ ఆఫ్టర్నూన్ తినాలి అనుకుంటే మాత్రం మార్నింగ్ నానబెట్టేసుకోండి, మధ్యాహ్నము కుక్ చేసేసుకోండి. నైట్ డిన్నర్కి తినాలనుకుంటే మధ్యాహ్నం నానబెట్టేసుకోండి, నైట్ డిన్నర్కి రైస్ లాగా తినేయచ్చు అనమాట. ఇవి కంపల్సరీ నానాలి, అట్లీస్ట్ 7 to 8 అవర్స్ అన్న నానాలి. టైం లేదు అంటే కనీసం 5 అవర్స్ అన్న నానాలి. బట్ ఉప్మాకి అయితే అవసరం లేదు, ఎందుకంటే పొడి పొడిగా ఉంటుంది కదా ఉప్మా, ఉప్మాకి మాత్రం అవసరం లేదనమాట. అండ్ నానబెట్టేసుకున్నాను నేను. సో ఇదే అనమాట చెప్పాను కదా మార్నింగ్ బార్లీ వాటర్, 1 స్పూన్ బార్లీ తీసుకొని 1 గ్లాస్ వాటర్లో బాయిల్ చేసేసి ఒక 5 మినిట్స్ బాయిల్ చేసి ఆ వాటర్ తాగుతున్నాను. అది మనకు ఒకవేళ ఇన్ కేస్ ఫ్యాట్ ఎక్కువగా ఉండి లేకపోతే కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళకి బ్యాడ్ కొలెస్ట్రాల్ మొత్తం తీసేస్తుంది అనమాట. ట్రై చేయండి, 1 మంత్లో మీకు చేంజ్ తెలుస్తుంది. అండ్ మార్నింగ్ ఏమో చెప్పాను కదా రాగి జావా, బాయిల్డ్ ఎగ్ లేకపోతే ఇలా ఈ వీటి ఈ మిల్లెట్స్తోనే ఏదైనా ఉప్మా కానీ ఇడ్లీ కానీ దోశ కానీ వేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే నేను ఈ వీడియోలో మీకు ఉప్మా చూపిస్తున్నాను, నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో ఇడ్లీ దోశ ఇవన్నీ చూపిస్తానన్నమాట. ఆల్మోస్ట్ అందరికీ బాగా అవేర్నెస్ పెరిగిపోయింది ఇప్పటికీ, సో బాగా అందరూ చేసేసుకుంటున్నారు అండ్ చాలా మంచి రిజల్ట్స్ వస్తున్నాయి నాకు తెలిసి. అయితే బాగా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఇవన్నీ చేయడంతో పాటు. ఒక 1 అవర్ అట్లీస్ట్ మంచి వర్కౌట్ అన్నా ఉండాలి, అట్లీస్ట్ వాకింగ్ అన్నా చేయాలి, అప్పుడు ఇంకా బాగా డబుల్ డబుల్ ఎఫెక్ట్ ఉంటుందన్నమాట. ఓకేనా? సో మధ్యలో ఈవినింగ్ నాకు ఆకలేసేస్తే బ్రౌన్ బ్రెడ్ టీ లేదు అంటే కీరా క్యారెట్ అవి చూ చేసేస్తున్నాను, తర్వాత కొంచెం గ్యాప్ ఇచ్చేసి టీ తాగుతున్నాను. గ్రీన్ టీ తాగితే ఇంకా బాగా ఎఫెక్ట్ ఉంటుంది, అది ఇమ్యూనిటీని మెటబాలిజంని పెంచుతుంది కదా, అందుకనమాట. సో ఇప్పుడు చూసారు కదా నైట్కి వచ్చేసి ఇలాగే రాగి జావా అయినా తాగుతాను, లేకపోతే ఈ మిల్లెట్స్తోని కొంచెం లైట్గా చాలా తక్కువ
చిన్న కటోర ఉంటుంది కదా, ఆ కటోర అంతా మిల్లెట్స్ కుక్ చేసేసుకొని ఏదైనా కర్రీ ఉంటే కర్రీతో తినేస్తున్నాను అనమాట. ఓకేనా, ఇదే నా డైట్ ప్లాన్. ఇప్పుడు చూడండి, ఆయిల్లో ఆవాలు వేశాను, జీలకర్ర వేశాను, కొంచెం మినపప్పు వేశాను, ఇంకా పల్లీలు. ఓకేనా, సో శనగపప్పు కూడా వేసుకోవచ్చు దీంట్లో, అండ్ కాజు కూడా వేసుకోవచ్చు, బట్ కాజు ఎక్కువగా తినకూడదు కదా. ఇది ఇప్పుడు ఇది కొంచెం పల్లీ కొంచెం ఫ్రై అవ్వగానే మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు దీంట్లోకి మీరు ఎక్కువ వెజిటబుల్స్ వేసుకోండి మంచిగా. నేనైతే దీంట్లోకి ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, క్యారెట్. క్యారెట్ అయితే మనకు ఉప్మాలో మస్ట్ కదా, సో క్యారెట్ వేసేసుకున్నాను అనమాట. బీన్స్ ఉంటే బీన్స్ వేసుకోండి, ఇంకా ఏమైనా వేసుకోండి. ఇవి కొంచెము మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇక వాటర్ యాడ్ చేసేస్తాను. సో ఆ గ్లాస్ తోని కొంచెం తక్కువకి 1 గ్లాస్ తీసుకున్నాను కదా, 3 గ్లాసెస్ వాటర్ యాడ్ చేస్తానన్నమాట. అప్పుడు మనకు మంచిగా కుక్ అవుతుంది ఉప్మా, అండ్ టేస్ట్ అయితే ఎంత బాగుందో చెప్పొద్దు, అసలు చాలా బాగుంది. స్టార్టింగ్లో కొంచెం మనకు అనిపిస్తుంది, బట్ మనం వీటినే ఇష్టపడితే చాలా టేస్ట్ బాగుంటుంది. అండ్ మనము యాక్టివ్గా కూడా మన యాక్టివ్నెస్ ని, మెటబాలిజం ని పెంచుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే, పొట్ట ఉన్న వాళ్ళకి చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది. నాకైతే, నేను లైవ్గా చూస్తున్నాను రిజల్ట్స్, సో ట్రై చేసేసేయండి, ట్రై చేయని వాళ్ళు. ఓకేనా, వెజిటబుల్స్ అన్ని బాగా కుక్ అయిన తర్వాత వాటర్ యాడ్ చేశాను, 3 గ్లాసెస్ వాటర్ యాడ్ చేశాను అనమాట. వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు ఇక్కడ నేను సాల్ట్ యాడ్ చేస్తున్నాను. సాల్ట్ కూడా మీరు బయట వైట్ సాల్ట్ ఉంటుంది కదా, నార్మల్ అయోడైజ్డ్ సాల్ట్, అది అస్సలు తీసుకోవద్దంట. సో ఆ సాల్ట్ యాడ్ చేసేసాను నేను. ఈ సాల్ట్ వచ్చేసి నేను హిమాలయన్ పింక్ సాల్ట్ యాడ్ చేశాను, అది చాలా బాగుంటుంది. అండ్ థైరాయిడ్ ఉన్నవాళ్ళు, బీపీ షుగర్ ఉన్నవాళ్ళు, ఇంకా డయాబెటీస్ ఉన్నవాళ్ళు, వాళ్ళందరూ ఈ నార్మల్ హిమాలయన్ పింక్ సాల్ట్ యూజ్ చేయండి, మంచి రిజల్ట్ ఉంటుంది. లేని వాళ్ళకి ఏంటంటే రాకుండా ఉంటుందన్నమాట ఆ సాల్ట్ యూజ్ చేస్తే. ఓకేనా, అండ్ వేసేసాను, రవ్వ కూడా కలిపేశాను, అదే సామళ్ళు కలిపేశాను, అరికలు కలిపేశాను. అండ్ ఇప్పుడు కొంచెం దగ్గరకు అవుతుంది, కుక్ చేస్తున్నాను ఇక్కడ. కొంచెం దగ్గరకు అవ్వగానే ఇక స్టవ్ ఆఫ్ చేసేసి హ్యాపీగా ఏదైనా పచ్చడి అయినా, లేకపోతే పల్లీ పల్లీ చట్నీతోని చాలా బాగుంటుంది టేస్ట్. సో ఈ వీడియో చూసిన తర్వాత ఎవరెవరైతే కొత్తగా ట్రై చేస్తున్నారో వాళ్ళు ట్రై చేస్తే ఒకవేళ నాకు కామెంట్ సెక్షన్లో రాయండి ఎలా ఉంది అన్నది. టేస్ట్ మాత్రం అదిరిపోయింది, చాలా బాగుంది, హెల్దీ కూడా కదా. అండ్ ఇవి తిన్నాక కూడా ఎక్కువగా కొంచెం తినగానే మనకు పొట్ట ఫుల్ అయిపోతుంది, అయిపోయింది ఉప్మా. ఇంకొక 5 మినిట్స్లో నేను స్టవ్ ఆఫ్ చేసేస్తాను అనమాట, లైట్గా వాటర్ ఉంది కదా. సో ఇది జస్ట్ మనం ఒక 1 బౌల్ తినగానే స్టమక్ ఫుల్ అయిపోతున్నట్టు అనిపిస్తుంది. మనం రైస్ ఏమో దీనికి 3/4 ఆర్ హాఫ్ ఎక్కువగా తింటామన్నమాట. ఇది అయితే జస్ట్ మంచిగా ఒక బౌల్ తినేస్తే సరిపోతుంది, బాగుంటుంది. అండ్ ఎక్కువగా ఆకలి కూడా వేయట్లేదు అనమాట. ఓకేనా, సో ఇదే నా డైట్, నేను షేర్ చేశాను. మార్నింగ్ ఏం తాగుతున్నాను, బ్రేక్ఫాస్ట్కి ఏం తీసుకుంటున్నాను, లంచ్కి ఏం తీసుకుంటున్నాను, లంచ్ టు డిన్నర్కి మధ్యలో ఏం తీసుకుంటున్నాను, అండ్ డిన్నర్ ఏం తీసుకుంటున్నాను. ఓకేనా, అండ్ ఈ మధ్య కొంచెం కాదు చాలానే బిజీ అయిపోయాను. అండ్ 2 గుడ్ న్యూస్లు కూడా ఉన్నాయన్నమాట, అవి నేను తొందరలో మీతో షేర్ చేస్తాను, ఆ 2 గుడ్ న్యూస్ ఏంటి అన్నది. బట్ కొంచెం నాకు రెగ్యులర్గా, ఇంతకుముందు లాగా రెగ్యులర్గా వీడియోస్ పెట్టడం కుదరట్లేదు, చెప్పాను కదా 2 గుడ్ న్యూస్లు ఉన్నాయి. సో ఆ పనుల్లో నేను కొంచెం బిజీ ఉన్నాను, అండ్ మోర్ ఓవర్ మళ్ళీ పిల్లలవి ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి కదా, ఆ పనుల్లో కూడా ఉన్నానన్నమాట. సో కంప్లీట్లీ కంప్లీట్లీ ప్యాక్డ్ అయిపోయి ఉన్నానన్నమాట. డేలో ఇంకొక 3-4 అవర్స్ ఎక్స్ట్రా ఉండుంటే బాగుంటుంది కదా అని అనిపిస్తుంది. సో రెడీ అయిపోయింది ఉప్మా. మేము ఇక దీనికి, నేను మొన్న టమాటా పచ్చడి చేశాను కదా, టమాటా నిలువ పచ్చడి, అది వేసేసుకొని ఎంజాయ్ చేస్తాము. చాలా చాలా టేస్టీగా ఉంది, అండ్ స్టమక్ కూడా మంచిగా ఫుల్గా అనిపిస్తుంది అనమాట.
నెక్స్ట్ ఇప్పుడు లౌక్యా బర్త్డే రోజు వ్లాగ్ కొంచెం లైట్ గా తీసాను, నాకు చెప్పాను కదా ఆ రోజు బాగాలేదు, కొంచెం వైరల్ ఫీవర్ గా ఉండింది. సో ఎక్కువ హంగామా ఏం చేయలేదన్నమాట, జస్ట్ అపార్ట్మెంట్ లో పిల్లల్ని పిలిచేసి చేశాము బర్త్డే. ఓకేనా? సో సామాన్లుది రైస్ చూసారా, నేను బాక్స్ కట్టేశాను అప్పుడు, వీడియో తీసుకోలేదు. అలా వస్తుందన్నమాట మంచిగా రవ్వలాగా. అండ్ లౌక్యా చూడండి, స్కూల్కి వెళ్ళింది, స్కూల్ నుంచి వచ్చేటప్పుడు నేను స్పెన్సర్స్కి తీసుకెళ్ళాను, తనకి బోల్డ్ అని గిఫ్ట్స్ ఇప్పించాను. అండ్ ఇక్కడనేమో మెహందీ వేసుకుంటుంది, ముందు రోజు వేయలేదన్నమాట. సో ఇక్కడ నీట్గా కూర్చొని హ్యాపీగా మెహందీ వేసుకుంటుంది. ఎప్పుడు వేయించలేదు, ఇది ఫస్ట్ టైమ్, నేనే వేస్తాను ఇక్కడికి. అండ్ ఇది లౌక్యా బర్త్డే కేక్, ఫుల్ టు చాక్లెట్ కేక్ అన్నమాట. నాకైతే చాలా చాలా నచ్చింది టేస్ట్, బట్ కాఫ్ కోల్డ్ ఫీవర్ ఉండడం వల్ల అసలు తినలేకపోయాను, జస్ట్ ఒక చిన్న పీస్ తిన్నాను అన్నమాట. సో ఇవంతా డెకరేషన్ మొత్తం మా మరదలు చేసింది, బబిత మా పెద్ద తమ్ముడు వాళ్ళ వైఫ్. నేనేమో ఇంకా లౌక్యాన్ రెడీ చేస్తూ ఉన్నాను. అండ్ వాళ్ళ స్కూల్ ఫ్రెండ్స్ వచ్చారు, అపార్ట్మెంట్ ఫ్రెండ్స్ వచ్చారు, చాలా ఎంజాయ్ చేసింది ఆ రోజు. అండ్ డ్రెస్ బాగుందా, ఈ డ్రెస్ వచ్చేసి నేను మ్యాక్స్ లో తీసుకున్నాను అన్నమాట. I'm the